జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మ, బంగారం వెండి ధరలు పెరుగుతాయా? ఇదే క్వశ్చన్. దగ్గర దగ్గరే ఇంచుమించుగా 2 నెలల బట్టి నాకు ఇదే క్వశ్చన్ చేస్తున్నారండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అయితే బంగారం వెండి ధరలు పెరుగుతాయా అని అంటే ఒకటి గుర్తుంచుకోండి, అంటే చాలామంది ఏమని చెప్తున్నారంటే బంగారం ధరలు తగ్గిపోతాయంటమ్మా, కొనుక్కోమంటారా అనేసి అంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, కొనుక్కోండమ్మా, నేను కాదన్నా. కానీ నేను మీకు ముందు వీడియోలో నేను ఏమని చెప్పాను, రేపు వచ్చే సంవత్సరం మనకి ఇన్ని కష్టాలు ఉండబోతున్నాయి, కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి అని అంటే ఉన్నవాళ్ళకి ఉన్నంత కష్టం వస్తే, లేని వాళ్ళకి లేనంత కష్టం వస్తుంది. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక అదేంటి బంగారం ఎంత కొంత దానికి సంబంధించి ఎంత వస్తుందో అంత కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, ఆ డబ్బుల్ని పక్కన పెట్టుకుంటే మీకు వచ్చే కష్టానికి ఆ డబ్బులు అనేది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం వాడుకోవచ్చు. అదే కనుక మనం కొనుక్కున్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ మనం సేల్ చేసి మళ్ళీ మనం తెచ్చుకునేటప్పటికి 1 లక్ష రూపాయల్లో చాలా మట్టుకి తగ్గిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకు చెప్తున్నానంటే బంగారం ధర తగ్గిపోతాది అన్నది అవాస్తవం. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ధర మనం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేను నా వయసు చిన్నదో పెద్దదో పక్కన పెట్టండి, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, బంగారం ధర పెరిగిన తర్వాత తరగడం అనేది 10 రూపాయలో 5 రూపాయలో తప్ప తరిగిపోవడం అనేది తరిగిపోదు. పెరిగిపోవడం అంటే పెరిగిపోతుంది అంతే తప్ప, మనం 2020లో ఎంత ఎత్తుకు ఎదిగిపోయింది బంగారం ధర, ఎంత మాత్రం తగ్గిందమ్మా, తగ్గదు. ఎందుకనంటే బంగారం ధర తగ్గుతుంది అని అంటే అది నమ్మకండి. కానీ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ఎంత సరిపోతుందో, ఎంత కావాలో, పిల్లల పెళ్ళిళ్ళుకో లేదంటే పిల్లకి ఆభరణానికో ఎలాగో కావాలంటే ఎంత కావాలో అంతే కొనుక్కోండి. అలాగని రేటు తగ్గిపోతుంది ఇంకా ఎదురు చూద్దాము అని అనుకుంటాం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే బంగారం ధర అనేది తగ్గిపోదు, బంగారం పెరుగుతుంది. 2021లో బంగారం ఇంకా రేటు పెరిగిపోతుంది. తర్వాత వెండికి వచ్చేటప్పటికి కూడా మీకు ఒక రకంగా చెప్పాలంటే, ఒకప్పుడు వెండి 200 300 అంటేనే అమ్మో ఎక్కువ అని అనుకునేవారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా పట్టీలని ఇలాగని ఏదో ఒక వెండి వస్తువులు దేవుడికని అలాగ చేయించుకునేవారు. ఈ రోజున ఎంత రేటు ఉందమ్మా, అలాగే బంగారంతో పాటు దాని పక్కనే ఉన్న వెండి కూడా రేటు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ చూడని రేటు ఏంటి, దగ్గర 70,000కి, అంటే కేజీ 70,000కి వెళ్ళింది అని అంటే చూడండి ఎక్కడ ఉందో. మీకు వచ్చే సంవత్సరం వెండి తగ్గుద్దా అంటే తగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తగదు. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఒక రకంగా సపోజ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి మనం కొనుక్కున్నామే అనుకోండి, దాన్ని దాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే దాని విలువ పెరిగింది కదా, విలువ పెరిగినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం వేసుకుని తిరగడానికి ఉండదు. వేసుకునే మనం అందంగా చూసుకుందాం అనేసి తిరిగామనుకోండి, అది పట్టుకెళ్ళిపోయారనుకోండి, ఒకప్పుడు గ్రాము 3,000లో ఉందనుకోండి, పట్టుకెళ్తే పోన్లే అని అనుకుందాం, ఇప్పుడు 5,000 దాటిపోయింది కాబట్టి దాని విలువ పెరిగింది కాబట్టి, అంటే సునాయాసంగా మనం ఒంటి మీద వేసుకుని కూడా తిరగలేకపోతున్నాం. కాబట్టి దాని మీద మీరు ఎక్కువ శాతం ఆలోచించకండి. ఉందా మీరు కొనుక్కోండి, నేను కాదనట్లేదు. కానీ బంగారం ధర వెండి ధర తగ్గుతుంది అనుకుంటాం, అవాస్తవం, తగ్గదు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2021లో బంగారం వెండి ధరలు ఇంకా పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 2021లో మీ చేతిలో మీకు డబ్బులు ఉండాల్సిందే. డబ్బులు పట్టుకుని అంటే ఒక రకంగా మీకు సపోజ్ 10,000 పక్కన పెట్టుకున్నారనుకోండి, సామాన్య మానవుడు 10,000 పక్కన పెట్టుకుంటే దాన్ని కదపకుండా తర్వాత కష్టపడ్డ సొమ్ముని తింటూ ఈ 10,000 అలా జాగ్రత్త పెట్టుకోండి. లేదు మీకు ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చింది, అందులో 1,000, 2,000, 3,000, 5,000 తీసారనుకోండి, మళ్ళీ అందులోకి 5,000, 3,000, 5,000 కాదు, తీసింది 5,000 అయితే మళ్ళీ అందులో ఇంకొక 10,000, 8,000 కలపడానికి చూడండి. కలిపి జాగ్రత్త పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే సంవత్సరం అంతా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తలు మటుకు తీసుకోండి. ఉందా బంగారం కొనుక్కోండి, లేదా బంగారం జోలికి వెళ్ళకండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 2021లో బంగారం వెండి ధరలు పెరుగుతాయి తప్ప తరగో.
ఇది పక్కాగా జరుగుద్ది. అందుగురించి మనం అందరం కూడా భగవంతుడిని సేవించుకోవాల్సింది ఏంటంటే, పెరిగింది తరగడం అనేది ఉండదు, పోనీ ఇక్కడ ఉన్న రేట్ అయినా సరే అలాగ స్థిరంగా ఉండాలని మనం కోరుకోవాలి. చూద్దాం భగవంతుడి దయ. నేనైతే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి లెక్కలు చూసుకుని అవన్నీ చూసుకుని నేను చెప్పడం జరిగింది. కానీ మనందరం బాధపడుతున్నాం అనుకోండి, స్వామి తగ్గించినైనా 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 అని అంటే తగ్గిపోయినాయి అనుకోండి, చాలా అదృష్టవంతులు మీరు, నేను, అందరం అదృష్టవంతులు. కాబట్టి ఎవరైనా సరే చేతిలో డబ్బులు పెట్టుకోండి, బంగారం లాంటి మనసు మనకు ఉండాలి, బంగారం లాంటి స్వామి పాదాలు పట్టుకోవాలి, బంగారం లాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కడం కూడా బంగారమే. కాబట్టి బంగారం కోసం బంగారం పెట్టుకోవాలని ప్రతి మనిషి ఆడవాళ్ళు అయితే ఎంతో ఎంతో తహతహలాడతారు. కానీ ఈ రోజుల్లో సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉందాం, ఆ స్వామిని సేవించుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వమని స్వామిని వేడుకుందాం. జై శ్రీ.